యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మరి ఇష్టాకొష్ఠిగా మాట్లాడే సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సమస్యల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు తన వైఖరి స్పష్టంగా చెబుతూ రానున్న రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంలో మరి వాళ్ళ సంఘాలు ఏ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినారో చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక అభిప్రాయానికి రావడం జరిగింది ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా అది ప్రచురితమైనది తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ఉద్యమ నేపథ్యంలో ఉద్యమం నడుపుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలతోని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతోని కాలంలో మరి చాలా సందర్భాల్లో వాళ్ళతో చర్చించి చాలా సమస్యల పట్ల అవగాహన కూడా రావడం జరిగింది ఎందుకంటే ఉద్యమ కాలంలో మేము పనిచేసే సందర్భంలో మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానివ్వండి లేదా జాతీయ రహదారులు రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారుల సమస్యలపైన కానివ్వండి లేకపోతే ఉపాధ్యాయ మిత్రులతో మాట్లాడే సందర్భంలో కూడా సామాజికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల ఎన్నో సందర్భాల్లో గంటల తరబడి మరి ఉద్యమంలో ప్రతి అడుగు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల ఆలోచనతోనే మేము ఆ రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంత తీవ్రతరం చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో నిత్యము ప్రభుత్వ అధికారులతోని చర్చిస్తూ మరి ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోయిందో మనకందరికీ తెలుసు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ నాయకులుగా కాకుండా ఈరోజు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు మోడీ గారు అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఎకనామిక్ సర్వే అనేది పార్లమెంట్కు సమర్పిస్తారు ఆ ఎకనామిక్ సర్వేలోనే చాలా స్పష్టంగా దేశంలో తెలంగాణ రాష్ట్రము చాలా పారామీటర్స్లో ముందు వరుసలో ఉన్నదనే విషయాన్ని నేను చెప్పడం లేదు టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పక తప్పలేదు ఎందుకంటే గత ఆరున్నర సంవత్సరాల నుండి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రాన్ని చాలా విషయాల్లో పట మరి అభివృద్ధి పదం వైపు పోతున్న సందర్భంలో ఉద్యోగ మిత్రులు అది ప్రభుత్వ ఉద్యోగ మిత్రులు ప్రభుత్వ టీచర్లు తర్వాత వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్పొరేషన్లో పనిచేసేటువంటి అధికార యంత్రాంగము ఉద్యోగస్తులతో చర్చిస్తున్నారు మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల పట్ల కొంతమంది అనవసరంగా రాజ్యాంతం చేయడానికి ప్రయత్నం చేసినారు ఏది పిఆర్సి ఎప్పుడు ఇస్తారు లేకపోతే ఎంత ఇస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు అది మరి రాష్ట్ర శాసనసభలో పట్నే ప్రకటించాలని చెప్పి మనకి ఆలోచన ఉంది అది మాకు అందరికీ తెలుసు కానీ అది చెప్పినప్పటికీ కూడా కొన్ని శక్తులు కొంతమంది కేవలం ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళ మధ్యలో కొంత అపోహలు క్రియేట్ చేయడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు అవన్నీ కూడా పటాపచలైపోయినాయి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉద్యోగ సంఘాలతో మరి చర్చించే సందర్భంలో చాలా విషయాలు పట వారు మరి ఎంత ఇస్తాము ఏ విధంగా ఇస్తాము అవన్నీ కూడా వాళ్ళ చెప్పినటువంటి సూచనలన్నీ కూడా విన్నారు మరి శాసనసభ డేట్స్ ప్రకటించిన తర్వాత ఒక పాలసీ డెసిషను బయట ప్రకటించడం కరెక్ట్ కాదు అదే సందర్భంలో ఇప్పుడు ఎన్నికల సందర్భంలో కూడా కోడ్ ఉంది కొన్ని జిల్లాలో యావత్ తెలంగాణలో కోడ్ లేదు కొన్ని జిల్లాలో ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ ఎంత మరి పిఆర్సి కానివ్వండి తర్వాత మిగతా సౌకర్యాలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది చాలా ఇష్యూస్ అయితే కొంత దృష్టికి తీసుకురాకపోవడం కూడా మరి తప్పితం జరిగినట్టు నేను భావిస్తున్నాను ఎస్జిటి టీచర్స్ ఉన్నారు వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఎస్జిటి టీచర్గానే జైన్ అవుతున్నారు దాదాపు చాలామంది రిటైర్ కూడా ఎస్జిటిగానే రిటైర్ అవుతున్నారు మరి ప్రైమరీ స్కూల్స్లో హెడ్ మాస్టర్ అనేటువంటి పోస్టు లేవు క్రియేట్ కాలేదు మరి ఉన్న నలుగురిట్లో ఇద్దరిట్లో ఎవరు వయసు రీత్యా పెద్దోళ్ళు అయితే లేకపోతే వాళ్ళ సర్వీస్లో ఎవరు సీనియర్ ఉంటే వాళ్ళు ఇన్ఫార్మల్గా మరి ప్రిన్సిపల్గా హెడ్ మాస్టర్గా ప్రవర్తిస్తున్నారు కానీ పోస్ట్ క్రియేట్ కాలేదు రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ఇబ్బంది లేదు దీంట్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఇబ్బందే లేదు అందుకోసమే ముఖ్యమంత్రి గారు పదివేల హెడ్ మాస్టర్ పోస్టులు మరి డెఫినెట్ క్రియేట్ చేసుకోవాలి దిస్ ఇస్ సంథింగ్ గ్యాప్ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ కూడా పేరుకపోయినటువంటి సమస్యలు కాబట్టి దాన్ని కూడా మరి చేయడం వల్ల ఉపాధ్యాయ మిత్రుల కూడా చాలా గొప్పగా ఇలా స్పందిస్తున్నారు ఎందుకంటే ఉపాధ్యాయులు కూడా సగం మంది ఎస్జిటి టీచర్స్ ఉన్నారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు చాలా బాధ అయోన్ పోస్ట్లో జాయిన్ అయినప్పుడు అదే రిటైర్ అయినప్పుడు కూడా అదే రిటైర్ అవుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం కూడా లేదు ఎందుకంటే సర్వీస్ వాళ్ళు సీనియారిటీ వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్స్ అవి పెరిగే ఉన్నాయి కొత్త ఇంక్రిమెంట్ పెరిగేదే లేదు ఒకటి ఒక ఇంక్రిమెంట్ తప్పితే కాబట్టి అది ఇటీవల ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకురావడం జరిగింది చాలా సక్సెస్ అయింది మరి క్యాబినెట్ మంత్రివర్యులు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఉన్నారు ఈరోజు మరి వరంగల్ నగరంలో మరి ఉద్యోగ సంఘాల నాయకులు చాలా వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా గొప్ప పాత్ర మరి వాళ్ళు ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా మరి ఇక్కడ మంత్రి గారిని కలవడానికి వారు రావడం ఇదే సందర్భంలో నేను బండ ప్రకాష్ గారు ముఖ్యంగా వినయ్ భాస్కర్ గారి నియోజకవర్గంలో మేము మేమందరం కూడా ఈరోజు వివిధ మీటింగ్లు పెట్టుకున్నాం కాబట్టి ఈ సందర్భంలో మరి దయాకర్ గారి దగ్గరికి వారు వచ్చిన సందర్భంలో మేము కూడా వాళ్ళని కలుసుకున్నాం చాలా సంతోషం కాబట్టి వాళ్ళకందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉద్యోగ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల ఉద్యోగాల ఉద్యోగస్తుల కంటే చాలా సంతోషంగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తీసుకోబోతున్నది కాబట్టి చాలా సంతోషం